స్నేహితులారా, మీ అందరికీ నేను ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగేలాగే ఈ సంవత్సరం కూడా గోకార్ట్ రేస్ జరగబోతోంది. వేదా సిటీలో ఎవరైతే పాల్గొంటున్నారో వారు అనారోగ్య పాలవుతున్నారు. రేస్ డేటు హఠాత్తుగా చెప్పడం ద్వారా ఎవరూ కూడా పాల్గొనలేకపోతున్నారు. ఏం చేయమంటారు? వేదా సిటీలోనే ఈ రేస్ జరుగుతుంది, కానీ ఈ ఊర్లో ఎవరు ఒక్కళ్ళు కూడా పాల్గొంటలేదు. వేదా సిటీ నుంచి పార్టిసిపెంట్ ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. ఇది మన సిటీ పరువుకి సంబంధించిన విషయం. మన సిటీ అవమానపడ్డావు నేను అసలు చూడలేను. ఈ ఆదికాస్ ఏమైంది? ఎందుకు అనవసరంగా వెళ్లి ఛాలెంజ్ చేస్తున్నాడు? ఓహో, అయితే ఈ రేస్ లో నువ్వే పాల్గొనబోతున్నావా? నువ్వు చూడటానికి చిన్నపిల్లలా ఉన్నావు, అయినా ఈ రేస్ కి వయసుతో సంబంధం లేదు. ఆ, నీ పేరేంటి బాబు? శివా. ఈ రేస్ లో పాల్గొనిపోయే వీరుడి పేరు శివ. అదిగో వాడు అక్కడే ఉన్నాడు. ఓ నో, నన్ను ఎరికించాడేంటి? ఓకే ఓకే, ఐ విల్ వెరీ గుడ్ శివ, నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. మిత్రులారా, శివాని ఈ రేసుకు స్వాగతిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వినండి, మా నుంచి అందరికీ గోకార్టు దొరుకుతుంది. ఈ గ్రౌండ్ కు సంబంధించిన 4 ప్రదేశాల్లో ఒక్కొక్కరికి తప్పకుండా గ్యారేజ్ ఇస్తాం. అక్కడ గోకార్ట్ కి సంబంధించిన ఆల్టర్నేట్ ఏదైనా చేసుకోవచ్చు. ఒక గోకార్ట్ కంటే ఇంకో గోకార్ట్ ఎంతో డిఫరెంట్ గా ఉండాలి. ఇలా చూడండి, మీరు అందులో ముందుగా ఏం మార్చాలనుకున్నారో మిగతా వాళ్ళకి అది చెప్పనివ్వకూడదు. ఓకే, రేస్ రేపు మొదలు పెడతాం. ఓకే దెన్, ఆల్ ద బెస్ట్. ఏం చెప్పను ఏం చెప్పను, మన ఊరి పేరు మారుమోగిపోతోంది. చాలా అద్భుతం శివ, నాకు పూర్తిగా నమ్మకం ఉంది నువ్వే తప్పకుండా గెలుస్తావు. ఆహా, ఈ వేదా స్కూల్ పిల్లవాడు అసలు ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి నువ్వు తక్కువ అంచనా వేయకు, వాడు సైక్లింగ్ లో సైక్లింగ్ లో వాడు పెద్ద ఛాంపియన్ అయి ఉండొచ్చు, కానీ గోకార్ట్ లో నేనే ఛాంపియన్ ని, నేనే ఉంటాను కూడా. ఇంతవరకు నన్ను ఎవరు ఓడించలేదు, ఇక ఓడించలేరు కూడా. వాడిని నువ్వు తక్కువ అంచనా వేయకు డానీ, వాడు సైకిల్ నడపడమే కాదు ఎన్నో పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాడు. అది రేసింగ్ ట్రాక్ లోనే కదా తెలిసేది. శివ, నీ గోకార్ట్ రెడీగా ఉందా? బట్ ఆల్మోస్ట్ రెడీ సార్. నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. పర్ఫెక్ట్ గా తయారుగా ఉంటే ఎందుకని లడ్డూ సింగ్ ఒక రౌండ్ కి వెళ్ళి రాకూడదు? లడ్డూ సింగ్ గారు ఆగండి, ఇప్పుడే వస్తాను శివా, భయపడకు. ఒకే ఒక రౌండ్. ఓ నో, నేను ఇంకా బండిలో బ్రేకులు పెట్టలేదు. భలే భలే, అరే బ్రేక్ పెట్టలేదా? అమ్మో, ఎలా నిన్న వల్ల ఆపడం కుదరలేదే. శివా, దీన్ని నిలుపు, నా వల్ల కాలేదు, కాపాడు, తొందరగా. శివా, ఏంటయ్యా ఇది? లెఫ్ట్ రైట్ అని అసాల్ట్ గా తిరుగుతోంది, స్పీడ్ మాత్రం కంట్రోల్ కి రావలేదు. వేదా సిటీ కుర్రాడు ఎలాంటి కారు తయారు చేశాడో చూసావా? సారీ లడ్డూ సింగ్ గారు, నేను అందులో బ్రేక్ పెట్టేవాడినే, కానీ అంతలోపే మీరు కారుని తీసుకువెళ్ళిపోయారు. బ్రేక్ పెట్టావా లేదు, నాకు పంచర్ అయిపోయింది బాబు, ఎల్లగా తీసుకెళ్ళండి. హాయ్. ఎలా ఉన్నావు శివ, అంతా తయారు చేసేసావా? తయారైపోయింది సార్, నేను ఇప్పుడే మీకు వీటి ఫంక్షన్స్ ఏంటో చూపిస్తాను. హ
అమేజింగ్ శివ. అద్భుతంగా తయారు చేశావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటో వాడు కార్ని ఇలా తయారు చేశాడు? మన కారులో ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్ ఏమీ లేదు కదా. విను, ఈ అబ్బాయి ఆ కారుతో ట్రాక్ మీదకి రాకూడదు, ఆపాలి. చూడు శివ, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు జాగ్రత్తగా ఈ రేసులో గెలవాలి, అర్థమైందా? థ్యాంక్ యూ బామా. నేనిప్పుడు కొత్త రాగాన్ని పాడతాను, ఆ రాగం విన్నావంటే తప్పకుండా రేసులో నువ్వే గెలుస్తావు. సరేనా, పాడమంటావా? పాడేస్తున్నాను. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఈ రోజు నుంచి ఇక్కడ పాడడానికి ఎవరికి వీల్లేదంతే. ఇంట్లో మేం పాడుకుంటే మీకేంటండి ఇబ్బంది? ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు. లడ్డీ సింగ్ గారు రాలేదా? అనవసరంగా మాట్లాడకూడదు. ఇదిగో బోర్డు చూసావా? నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. నన్ను స్పెషల్ గా వాయిస్ పొల్యూషన్ చేసే మనుషులు పట్టుకోవడానికే నియమించారు. అర్థం కాలేదా? అపాయింట్ చేశారు. తాతయ్య, తను భీమ్ సింగ్. సారీ ఇన్స్పెక్టర్ గారు, సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. వచ్చి కూర్చోండి, టీ తీసుకువచ్చేస్తాను. శివ, ఆల్ ది బెస్ట్. ఇక నువ్వు వెళ్ళొచ్చు, ఇతని సంగతి నేను చూసుకుంటాను. సరేనా, ధైర్యంగా వెళ్ళు. బాయ్ తాతయ్య. బాయ్ బామ్మ. బాయ్ శివ. నువ్వు గెలవాలి. డానీ, నీ పని పూర్తి చేశాం. మేము ఆ గోకార్ట్ని దొంగతనం చేశాం, కానీ వాడు మమ్మల్ని వెంబడిస్తూ వస్తున్నాడు. చాలా మంచిది, కానీ ఆ కుర్రాడు చాలా ఫాస్ట్. మీ ఇద్దరు వాడికి సరిపోరు అనుకుంటా. ఇంకో ఇద్దరు ముగ్గురిని పంపిస్తానులే. నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు, వాడు మా దగ్గరికి చేరుకోలేడు. అందరూ నేను చెప్పేది వినండి. మీరందరూ కలిసి ఊరు బయట ఉన్న బైపాస్కి వచ్చేసేయండి. ఒక పిల్లవాడు నన్ను సైకిల్లో ఫాలో అవుతున్నాడు. వాడు మనల్ని ఫాలో అవ్వకుండా ఎలాగైనా అడ్డుకోవాలి. Yeah.
అంకల్, మీరు నా గోకార్ట్ ని దొంగిలించుకొని వచ్చారు, దాన్ని నాకు ఇచ్చేయండి. ఈ రోజు నాకు రేస్ ఉంది. చూడు పిల్లోడా, నీ గోకార్డే కాదు, నువ్వు కూడా ఈ చోటు నుంచి కదిలి వెళ్ళలేవు. ఏంటి, అర్థమైందా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఎక్కడ కనబడలేదేంటి? వాడెక్కడా కనబడటం లేదు. ఏంటిది? ఉన్నారా? వేదా సిటీకి సంబంధించిన శివ మాత్రం కనిపించట్లేదు. 10 నిమిషాల పాటు వేచి చూద్దాం సార్. కానీ రేస్ ని టైం ప్రారంభించాలి కదా, శివ రాలేదు అంటున్నారు. ఇందులో మా తప్పే ఉంది చెప్పండి. యువర్ రైట్, రూల్స్ ఆర్ రూల్స్. చెప్తాను వినండి. గ్రౌండ్ చుట్టూ 3 రౌండ్లు వేయాలి, 3వ రౌండే ఫైనల్ అవుతుంది. వెల్ డన్, వెల్ డన్. వాడు ఈరోజు రేసుకు రాలేదు. ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ అండ్ గో. హే గాయ్స్, శివాన్ ఎలాగైనా ఆపండి, రేస్ తర్వాత మీకు పార్టీ ఇస్తాను. డోంట్ వరీ జానీ, నేను నా ఫ్రెండ్స్ అందరితోనే చెప్పాను, ఈ రేస్ లో శివ గెలవడు. ఇలా చేయగలవన్న సంగతి నేను అసలు మర్చిపోయాను. ఏది కుదిరితే ఇప్పుడు తప్పించుకో చూద్దాం. శివ గోకార్డ్ ముందుకు వెళ్తుంది, దాన్ని ఆపండి. ఆ
శివాని ఆపడం చాలా కష్టం అనుకుంటాను. ఈ శివ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఇది గోకాటా లేక ఫ్లైయింగ్ కాటా? జానీ, శివాని ఆపడం చాలా కష్టం. ఏం పర్వాలేదులే, నేనే వాడిని ఆపుతాను. ఎట్టి పరిస్థితుల్లో వాడిని గెలవనివ్వను. రేవా, ఆ డానీ నా కార్ట్ లో ఉన్న బ్యాటరీని డామేజ్ చేశాడు. నా కార్ట్ ఇంకోసేపు వెళ్ళలేదు. శివా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పని చెయ్యి, స్పేర్ బ్యాటరీని నా సైకిల్ అటాచ్ చెయ్యి. నేను ఎలాగైనా వచ్చి తీసుకుంటాను. ఇదే లాస్ట్ రౌండ్. ఓకే శివా. రేవా, అసలు ఏం జరిగిందో చెప్పు. లెడ్డసింగ్ గారు, వేరే ఒక రేసరు తన కారు బ్యాటరీని డ్యామేజ్ చేశాడట, కాబట్టి శివకి స్పేర్ బ్యాటరీ ఇవ్వాలి. తను ఇటే వస్తున్నానని చెప్పాడు. నువ్వు దిగులు పడకుండా ఉండు రేవా. ఏమైనా సరే నేను బ్యాటరీని శివాకి ఇవ్వడం ఖాయం. సైకిల్ స్పీడ్ కంట్రోల్ చేయనా, నా వల్ల కావట్లేదు. కాలు నో పెడుతున్నారా? లడ్డు సింగ్ గారు, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను అసలు ఏమీ చేయలేను, సారీ. ఎవరైనా ఏదైనా చెయ్యండి, నా కాలు అసలు ఆగట్లేదు. చూడు, నీకు ఇంకా అర్థం కాలేదా? నేను బట్టలింగ్ చేయకుండా నా కాలు ఎలా ఆడుతుందో. కాపాడు 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 శివ. మనకి వేరే దారి లేదు. ఇంత డామేజ్ చేసినా తను సూపర్ గా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ జానీ ఇంత ముందు ఎప్పుడు ఓడిపోలేదు. మనం జరిపిన ఈ పోటీల్లో వేదా సిటీకి సంబంధించిన శివే విజయాన్ని సాధించాడు. ఈసారి విజయం శివనే వరించిందని చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాను.
శివా, స్టేజ్ మీదకి వచ్చి ట్రోఫీని అందుకోవాల్సిందిగా ప్రార్థన.